కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను గ్రామ సర్పంచ్లకు అందజేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందించడంతో పల్లెలు పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుందని, ఉపాధి హామీ డబ్బులు కేంద్రం నుండి రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిస్తామని, అదే విధంగా సంవత్సరంలో 3 సార్లు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెత్కు ఆనంద్, కాలే యాదయ్య, నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, విద్యా మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండలరెడ్డి పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. 565 గ్రామ పంచాయతీలకు సంబంధించి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు చాలా గొప్పగా. మా జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డ్ ఉంది. ప్రతి గ్రామ పంచాయతీలో మేము శ్మశాన వాటిక పెట్టుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఇచ్చున్నామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాటికి ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉంది. డంపింగ్ యార్డ్ తీసుకున్నప్పుడు దానికి తడి చెత్త పొడి చెత్త, ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు తడి చెత్త పొడి చెత్త వేయడానికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన షెడ్ కట్టాల్సిన అవసరం ఉంది. గ్రేవేడ్ శ్మశాన వాటిక తీసుకున్నప్పుడు కంపౌండ్ వాల్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాస్టమ్ చేయడానికి స్టేజ్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. నర్సరీ గతంలో మనం వినేవాళ్ళం, ప్రతి ఊరికి 20,000 మొక్కలు 40,000 మొక్కలు అనుకుంటున్నామని. కానీ అవి ఎక్కడ వచ్చేది, ఎక్కడ ఉండేది, ఎక్కడ పోయేది ఎవరం పట్టించుకునేలా కాదు. కానీ ఈ మధ్య వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గుంతలుంటే 3 చేస్తున్నాం. చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకని చెప్పినారు. నిజంగా మీరు అందరు అదృష్టవంతులు. ఇదే కాకుండా ప్రతి నెల కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఎంతో కొంత నిధులు వచ్చినట్టు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తగ్గుతుంది. ప్రతి నెల 329 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాకి 38 కోట్లు వచ్చినాయి. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ 329 కోట్లు, ఆ విధంగా 329 కోట్లు చేయడం ఒకటైతే, ఈ 30 రోజుల ప్రణాళిక ఏదైతే గ్రామంలో చేస్తున్నామో, మొన్న ఒక గ్రామానికి వెళ్ళాను ఇబ్రహీంపట్నంలో, మామూలుగా కొంతమంది లేడీస్ ని పిలిచి అడిగాను నేను, అమ్మ చెత్త వేస్తే ఏమైతుంది, చెత్త వేసుకోవచ్చు కదా, ఎప్పుడు వేస్తాం కదా ఊళ్ళో అంటే, వద్దు బిడ్డ చెత్త వేస్తే మళ్ళీ పైసలు పైన కట్టాలని అంటే కట్టదు, కట్టాల్సి వస్తుంది, కాబట్టి చెత్త వేస్తలేము మా ఊళ్ళో అని చెప్తున్నారు. ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో చెత్త వేస్తే ఏం చేయాలని లేడీస్ ని అడిగితే పైన వేయండి అమ్మా అని చెప్తా ఉన్నారు. అంటే ఒక 24 వరకే కట్టినట్టున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఈ శ్మశాన వాటికలకు కానీ డంపింగ్ యార్డ్లకు కానీ మీరు కట్టడానికి మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఫండ్స్ మీకు రావడానికి అవకాశం ఉందని కూడా మీకు మరొకసారి తెలియజేస్తూ, రోజంతా కూడా వాళ్ళకి భోజనం పెట్టించి ఎలా జరిగింది, ఇంకా భవిష్యత్తులో ఎలా చేయాలనేది వాళ్ళతోనే ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక కార్యక్రమాన్ని నిర్దేశించి ఇక్కడ పంపించున్నారు. రోజంతా కూర్చున్నప్పుడు వీళ్ళు చెప్పిందన్నీ విన్నారు. విన్నప్పుడు ఒక ముఖ్యమైన ఒక డిఎల్పి గారు ఒక విషయం చెప్పారు, కలెక్టర్స్ కూడా కాదు, వాళ్ళకు 2 లక్షల రూపాయలు వచ్చినట్టు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారని మనవి చేస్తాను. అయితే ఇక్కడ ఉన్న సర్పంచ్లకు అందరూ కూడా ఎంపీటీసీలో కావచ్చు, సర్పంచ్లో కావచ్చు, నమస్కారం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 10 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తామో ఆ 10 లక్షల మందికి ఎలా చేరుతుందో అనేది మీరు కంకణం కట్టుకోవాలి. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ లా అండ్ ఆర్డర్ పై మహిళా పోలీసులు, ఉన్నతాధికారులు, మహిళా సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్, షీ టీమ్ సిబ్బంది మరియు ట్రాఫిక్ మహిళా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి అంజనీ కుమార్ ధైర్య సాహసాలు కనబర్చిన మహిళలకు మెమెంటోస్ అందజేశారు. చాలా ఎప్పుడనుకున్నా కానీ టెన్షన్ అవుతుంది. నేను బందోబస్తు లో నేను గమనించిన పేయూస్ ఏంటంటే, ఫస్ట్ చాలా కాలం నుంచి మనం ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక వర్డ్కి అలవాటు పడిపోయాం. దానివల్ల మన బందోబస్తులో కూడా ఎస్టేట్ స్టేటస్ వస్తున్నప్పుడు కూడా, కానీ చాలా సందర్భాలు, నేను మొన్న జరిగిన ఇన్సిడెంట్లో మాత్రం ఖచ్చితంగా అక్కడ జరిగింది ఏంటంటే, మనం లాఠీలు క్యారీ చేయకపోవడం, అలాగే స్టోన్ సిచ్యువేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రతి స్టేజ్లో బ్రీఫింగ్, బ్రీఫింగ్. కొంతమంది ఆఫీసర్స్ చెప్తారు 15 ఇయర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ చూసాము, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ చూసాము, ఇదేలో తప్పు అవుతుంది, ఇదేలో తప్పు అవుతుంది. సో ప్రతి మ్యాటర్లో మీరు క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 11 o'clock, దెన్ -2 hours తప్పకుండా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను, సపోజ్ నేను నేను చెప్తున్నాము డబుల్ బ్రైబరీ గెలీ చేయండి, మీకు ఛాన్స్ ఉంది ఇంప్రూవ్మెంట్ కి, అవును కదా, ఎంటైర్ రోడ్ మీరు కవర్ చేశారు, తర్వాత ఏం చేయాలి, షిఫ్టింగ్ కదా, షిఫ్టింగ్ కోసం బండి కావాలి, బండి ఉందా లేదా,
ఈ టైప్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, మోడర్న్ పోలీస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, విజువల్ ఇంపాక్ట్. విజువల్ ఇంపాక్ట్ అంటే ఏమిటి చూస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎట్లా ప్రిపరేషన్ జరుగుతుంది. ఒక్కొక్క టైమింగ్ ఇచ్చారు ధర్నాకి, ఒక ప్రొసెషన్ కి, ఒక అజిటేషన్ కి. టూ అవర్స్ ముందు స్మార్ట్ డ్రెస్ లో పోలీస్ ఇస్ రెడీ. సో అంటే 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఏ మెసేజ్ మీరు కన్వే చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. పర్టికులర్లీ లా అంటే సుమతి మేడం గారు చెప్తున్నారు, టర్న్ అవుట్ ఫిట్ ఆఫీసర్ ఒక మంచి డ్రెస్ లో, అది ఇది కూడా ఏం మెసేజ్ కన్వే చేస్తున్నారు. మీ 80% ఆఫ్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ బై, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడే మనం ఇది బైక్ ఇంపార్టెంట్ లేవండి, అవును కదా, కరేజ్ ఉంది ఆమె లోపలికి, కెన్ డూ ఇట్, వీ కెన్ ఇంప్రూవ్, నాట్ అట్ ఆల్ డిఫికల్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన సిటీ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత తరఫు నుంచి అన్ని రిసోర్సెస్ 500-600 పెట్రోల్ కార్స్ మోటార్ సైకిల్ ప్రతి పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అన్ని ఏ స్టేట్లో ఏ జిల్లాలో లేవు, ఇండియాలో ఒకటే హైదరాబాద్ సిటీ పోలీస్. గట్టిగా ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ హైదరాబాద్ లో 10K రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన 10K 5K రన్ ను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సినీ తారలు మరియు హైదరాబాద్ నగరంతో పాటు దేశ వ్యాప్తంగా 12,000 మంది యువతి యువకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు మీరు ఆదర్శంగా నిలిచి ప్రతిరోజు వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఒక వ్యాయామమే, ఒక స్పోర్ట్. ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ ఆడితేనే కాదు, వాకింగ్ చేస్తే కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, రన్నింగ్ చేసిన స్పోర్ట్స్ మ్యాన్, ఏలుపు చేసిన స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి ప్రజలకు ఒక వాగ్దానం ఇవ్వడానికి తెచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరికీ, జయేష్ రంజన్ గారికి, మా స్పెషల్ సెక్రటరీ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలనే ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మురళి గారికి, వారికి సహకరించిన మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, పొల్యూషన్ వస్తూ ఉంది, ప్రజల్లో మంచి అవమానం కలిగించాల్సి వస్తుంది. అది చదువుకున్నటువంటి యువకులు, ప్రతి మంచి మేధావులు ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక క్రికెట్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, ఫుట్బాల్ ఆడతాను కాదు. స్పోర్ట్స్ మ్యాన్ మీన్స్ ఎవరు ఉదయం లేచి రన్ చేస్తారో, వాక్ చేస్తారో, వాళ్ళే ఆరోగ్యవంతమైనటువంటి యువకులు కానీ, ప్రజలు కానీ, రాష్ట్రాలు దేశానికి ఎన్నో పనులు మంచి చేయాలి. అనారోగ్య వ్యక్తికి అనారోగ్య ఆలోచన, ఆరోగ్యమైన వ్యక్తికి మంచి ఆలోచన తెచ్చుకుంటారు. అంటే ఈరోజు దేశం మొత్తానికి మనం ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్లో చరవేగంగా ఐటీ హైదరాబాద్లో 1,000,000 జనాభా దగ్గర దగ్గర వస్తూ ఉంది. మరి ఎంతమంది జనాభా ఆరోగ్యంగా ఇంకా హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే ఆరోగ్యవంతులు ఉండాలి. మంచి మెసేజ్ ఇచ్చారు, 15 సంవత్సరాలుగా హెల్త్ కేర్ నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ప్రతిలో ఏజ్ నిమిత్తం లేకుండా, వయసు ఆడ మగ నిమిత్తం లేకుండా అందరూ వాక్ చేయాలి. ఆరోగ్యంగా ఉంటే వాక్ చేసేందుకు ఖచ్చితంగా దీన్ని ఆహారపు అలవాటులో భాగంగా పెట్టుకొని ప్రతిరోజు కనీసం 15 నిమిషాలకి నచ్చితే మనం ఆరోగ్యంగా ఉంటాం, హ్యాపీగా అన్ని రోజులు చేసుకుంటాం. ఈ డయాబెటీస్ అనేది కూడా చాలా పెరిగిపోతూ ఉంది, బీపీ రోగాలు అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. బీపీ డయాబెటీస్ అనేక జబ్బులకు ఒకే ఒక ఔషధం వాకింగ్ అని ఫాలో హైదరాబాద్ వస్తుంది. థ్యాంక్ యూ. ప్రతి క్రికెటర్ కూడా క్రికెట్ ఆడే ముందు ఖచ్చితంగా వాకింగ్.
ఫ్యామిలీ స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఘనంగా నిర్వహించారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ సభ్యుడు బివి రావు పురుషుల, మహిళల మరియు చిన్నారుల సంతకాలు సేకరించి మహిళలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే ప్రపంచ పురుషుల దినోత్సవం 19 నవంబర్ నాడు జరిగింది. దాని వారోత్సవాలు సందర్భంగా ఇవాళ ఇక్కడ మేము ఇక్కడ స్టాల్ పెట్టి యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ రన్, 10K రన్ ఇవాళ నడుస్తుంది నెక్లెస్ రోడ్లో. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మేము ఒక స్టాల్ పెట్టి అందరు మెన్స్ ఒక గొప్పతనాన్ని, మెన్స్ ఒక పాజిటివ్ రోల్ మోడల్ని మన సొసైటీలో ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో దాని గురించి అప్రిషియేట్ చేస్తూ అందరికీ విష్ చేస్తున్నాం ఇవాళ. దాంతోపాటు మాది సేవ్ ఇండియన్ ఫ్యామిలీ హెల్ప్ లైన్ ఉందండి, 888-498-498 ఈ నెంబరు. ఆ నెంబర్కి ఎవరైనా మగవాళ్ళు డిస్ట్రెస్లో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీలో ఏదైనా టెన్షన్స్ ఉన్నా, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా దానికి నెంబర్ కాల్ చేసి హెల్ప్ తీసుకోవచ్చండి. ఇంకోటి ఈ పురుషుల దినోత్సవం సందర్భంగా ఒకటేమో మగవాళ్ళ పాజిటివ్ రోల్ మోడల్, ఒక ఫాదరే కానీ బ్రదరే కానీ ఒక ఫ్యామిలీలో ఎటువంటి పాజిటివ్ రోల్ మోడల్స్ వాళ్ళు ప్లే చేస్తారో దాన్ని అప్రిషియేట్ చేస్తూనే వాళ్ళ ఆరోగ్యం రీత్యా అంటే వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ అని మనకు చాలామందికి తెలియదు, దాని గురించి అవేర్నెస్ కూడా పెంచుతున్నాము. సో ఇదండి వరంగల్ కేశవ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కేయు పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేయుసీ ఇన్స్పెక్టర్ పి డేవిడ్ రాజు, ఎస్ఐఎస్ రవీందర్ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది, కాలేజ్ ప్రిన్సిపల్, డైరెక్టర్స్, ఎన్సీసీ ఇన్ఛార్జ్ మరియు 100 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని బస్టాండ్, సతీష్ నగర్ ప్రాంతాలలో డిఎస్పీ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, సంఘ విద్రోహక శక్తులు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవనాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు రక్షణ కల్పించడమే కాటన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మరియు హోంగార్డులు పాల్గొన్నారు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. నిరంతర సమాచారం కోసమే చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ, నిరుపేదలకు నిలువెత్తు సాక్షి.